దోమలు ఇవి ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి కారణం చుట్టూ ఉండే మురికి ప్రదేశాల వల్ల మరియు బయట ఏమైనా వేడి ప్రాంతాలు ఉన్నట్లయితే కనుక దోమలు వెంటనే మన ఇళ్లలోకి వచ్చేస్తూ ఉంటాయి వీటి వల్ల మనం పడే జబ్బులు అన్ని అన్ని కావు ఈ దోమల నుంచి ఈ దోమల బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి మనం చెయ్యని చిట్కాలు కానీ మనం వాడని కానీ ఉండవు అలాంటి మనం బయట పడటం చాలా కష్టంగా మారింది ప్రస్తుత పరిస్థితుల్లో మరి మన ఇంట్లో ఉన్న దోమల్ని పారిపోయేలా చేయాలంటే ఏం చేయాలి అలా దోమలు పారిపోయేలా చేసే ఒక ఆకు గురించి అంటే ప్రకృతి సిద్ధంగా దోమల్ని మన ఇంట్లోంచి తరిమివేసే ఒక చిట్కా గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి ఇలా దోమలు మన ఇంట్లో ఉంటే మనకి సరిగ్గా నిద్ర కూడా పట్టదు పైగా ఇవి మనల్ని కుట్టడం వల్ల అనేక రకమైన విష జ్వరాలు ప్రబలుతూ ఉంటాయి మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు కూడా దోమల వల్లే వస్తూ ఉంటాయి దోమల వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచంలోని మరణం రేటు ఎక్కువగానే ఉంటుంది అంటే ప్రపంచంలో చాలా మంది ఈ విష జ్వరాల వల్ల లక్షల్లో చనిపోతూ ఉన్నారు ఈ దోమల నివ ఎన్నో పద్ధతులు మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా అనేక అనారోగ్య సమస్యలు తెస్తూ ఉన్నాయి మరి మనలు లాంటివి లేవు వాడే ఆధునిక పరికరాలు కూడా లేవు కదా మరి ఎలా పోగొట్టేవారు అంటే మన పూర్వీకులు ప్రకృతి సిద్ధంగానే ఈ దోమల్ని పోగొట్టుకునేవారు ఏ ఆకుని ఉపయోగించి వారు ఈ దోమల్ని అడ్డుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ చిన్న చిట్కాని పాటించడం ద్వారా మన పూర్వీకులు దోమల్ని పారద్రోరే మన పెద్దల ద్వారా తెలుస్తుంది ఈ చెట్టు పేరు విలంబ్రాల చెట్టు ఈ చెట్టును అత్తాకోడల ఆకు గాజు కంప కంప లేదా నవరత్నాల పులు అనే పేరుతో పిలిచే ఈ మొక్క ఎన్నో విశిష్టమైనటువంటి గుణాలు కలిగి ఉంది దీన్ని చుట్టాకి ప్రత్యేకంగా మనం వెతకక్కర్లేదు ఎందుకంటే ఇది ఎక్కడైనా రోడ్ల పక్కన పొలం గట్ల మీద కూడా కనపడుతూ ఉంటుంది బీడు భూముల్లో పల్లెటూర్లలో విస్తారంగా కనిపిస్తాయి ఈ మొక్కలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో అయితే ఎక్కడైనా లభిస్తాయి ఈ చెట్టు చూడని వారైతే ఉండరు అసలు ఈ తలంబరా చెట్టు యొక్క ఒకే పూల గుత్తులో అనేక రకాల రంగుల పుష్పాలు పోస్తుంది దీని ప్రత్యేకత కూడా ఇదే చిన్న ద్రాక్ష గుత్తిలాగా దీనికి కాయలు కాస్తాయి పల్లెటూర్లలో వీటిని తింటూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు వీటి ఆకులకు మన ఇంట్లో టెస్టు వేసుకు కూర్చున్న దోమలను తరిమి కొట్టే లక్షణాలుంటాయి దోమలు పారిపోవడానికి మన పూర్వీకులు వీటి ఆకుల్ని సేకరించి నీడలో ఆరబెట్టేవారు ఇవి ఎండిపోయాక మట్టి మూకుడులో పెట్టి నిప్పు వేసి మండించేవారు ఇలా చేయగానే ఇందులో నుంచి వచ్చే పొగ మరియు వాసన దోమలకి అస్సలు పడదు ఇక అంతే అవి ఈ వాసన భరించలేక దోమలు అక్కడి నుంచి పారిపోతాయి ఉంటే కనుక చనిపోతాయి మీరు కూడా వీటి ఆకుల్ని సేకరించి వాటిని మట్టి మూకుడిలో వేసి దానిపైన కర్పూరం బిళ్ళ వేసి వెలిగిస్తే అందులో నుంచి వచ్చే పొగ వల్ల ఇంట్లో ఉన్న దోమలన్నీ పోతాయి దీన్ని ఎలా పెట్టాలి అంటే మట్టి కుండ మట్టి మూకుడు తీసుకొని అందులో ఈ ఎండిన ఆకులన్నీ వేసి వాటిపైన ఒక కర్పూరం బిళ్ళ వేసి వెలిగించండి ఈ మట్టి మూకుడిని ఇంట్లో ఉండే మధ్యలో పెట్టండి కిటికీలన్నీ మూసివేయండి తలుపు అన్ని మూసివేయండి పదిహేను నిమిషాలు ఆగాక ప్రధాన ద్వారాన్ని తెరవండి ఇలా చేయడం వల్ల చనిపోగా మిగిలిన దోమలు కూడా ప్రధాన ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోయి చనిపోతాయి తరువాత తలుపులు కిటికీలు మూసివేసి హాయిగా నిద్రపోవచ్చు దోమల్ని పారద్రోలడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రకృతి సహజ సిద్ధమైన పద్ధతి ఇది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మొక్క ఎక్కడ కనిపించినా దీని ఆకుల్ని మాత్రం తెచ్చుకోండి దోమల నుంచి దూరంగా ఉండండి